ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి వస్తా ఉంటే, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి వస్తా ఉంటే, ఈ రోజు ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ గానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మార్చర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపవాదులు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కానీ ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా హుటాహుటిన మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ల సామాజిక వర్గానికి సంబంధించి సీఐల్ని తీసుకురావటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఈరోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు గాని వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీస్ ఇది చేయలేదు, పోలీస్ బందోబస్తు పెట్టలేదు అని మాట్లాడుతున్నారు. ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు గాని ఈసీఐని కూడా అడుగుతా ఉన్నాం, మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదన్న దానికి. ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4000 ఓట్లు ఉన్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 DSPలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5000 ఓట్లు ఉన్న పక్కన తుమ్మరగుంట, తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయిగేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతా ఉంది, ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించలా. ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం గాని, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లో అయితే దాదాపు ఈరోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము, మీరే అన్నారు 9 దగ్గరల ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది, ఈరోజు ఎలా రిలీజ్ అయింది, మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు, కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా, ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా, దీని మీద అన్ని కూడా అని చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావుదిస్తా ఉన్నాయి. ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచెర్లలో అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకుని బయటకు తీసుకొచ్చారు, ఇదే పాల్వాయి గేటుకు సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లేని పోతా ఉంటే ఓట్లేనియకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్దతిలోనే నడిచింది. 1.5 గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈరోజు ఎస్సీలు కానీ మహిళలు కానీ వచ్చి బోరుమనే విధంగా మమ్మల్ని ఓట్లేనిది కొట్టి తరిమేస్తారని ఎస్పీ గారు స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు? కొన్ని అనువైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా. ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి 7 బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు, మళ్లీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు? ఇదే తుమ్మరకోట్లో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం, సార్ అక్కడ భయపడతా ఉన్నారు, ఏజెంట్లు కూర్చునే దానికి కూడా ఇబ్బంది అంటే పోలీసు ఆడ కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్లు లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా? ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా? పాల్వాయి గేట్ దగ్గర ఆయన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే అబ్బాయి తలబగిలింది, ఆయనకి దెబ్బలు తగిలినాయి. ఈరోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీకి వక్తాజ్గా ఈరోజు అడుగుతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కదా కానిస్టేబుల్, 2 గ్రామాలకు సంబంధించి డిఎస్పీలు పెట్టి కర్లకుంటలోను కేపీగూడెంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓటా అని మీరు చూసిన డిఎస్పీ గారు ఒప్పిచెర్లో గాని, తుమ్మరకోటలో గాని, చింతపల్లిలో గాని, పాల్వాయిగోట్లో గాని ఎందుకు చూడలేదని అడుగుతా ఉన్నా. అక్కడికన్నా ఎక్కువ ఓట్లున్న ప్రాంతం కదా, ఇక్కడ ఎందుకు పెట్టలేదు మీరు డిఎస్పీలని, ఎందుకు సీఐని పెట్టలేదు, ఎందుకు ఎస్ఐని కూడా సంబంధించి ఎందుకు పెట్టలేదు? కనీసం దాని ఫుటేజ్లు రిలీజ్ చేయండి. కనీసం ఈ 4 బూతులు సంబంధించి చింతపల్లిలో ఉన్న 4 బూతులు, ఒప్పిచెర్లో ఉన్న 3 బూతులు, తుమ్మరకోటలో ఉన్న 3 బూతులను ఈసీఐ న్యూస్ ఎలక్షన్ కమిషన్ అర్థం నిజంగా ఇంపార్షియల్ గా చేసే పని అయితే ఆ బూత్ లో రోజు జరిగిన వారి అంతా కూడా తీయండి, తీసి జరిగిన దాని మీద విచారణ జరిపి అవసరం అయితే రీపోలింగ్ పెట్టమండి. ఈరోజు స్పష్టంగా మా ఎమ్మెల్యే గారు దాని మీద రీపోలింగ్ జరగండి, ఈ విధంగా జరిగితే దాని మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలి. 13వ తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని, 13వ తారీఖున ఎస్పీ లేరా, పోలింగ్ ఆఫీసర్ లేదా, ఆ రోజు వెబ్కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు? 20వ తేదీ దాకా పట్టిందా మీకు? అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది,
ఫేక్ కావచ్చు వాట్ ఎవర్ రిలీజ్ చేశారు. అది ఎలా రిలీజ్ అయింది? ఒకటే రిలీజ్ అయింది. కొర 9 ఏమైనాయి? 9 ఉండాలి కదా. ఆ 9 ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే వైఎస్ఆర్ సిపిఐ గొడవలు చేసింది అనేది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈరోజు దాదాపు అదే కారంపూడిలో ఎన్నికలైపోయిన తర్వాత పోతిరాజుగుంటలో బుడగజంగాల మీద, పేదల బుడగజంగాల ఇళ్ల మీద దాడి చేసి టీవీలతో సహా ఎత్తుకోపోయిన సంఘటనలు వాస్తవం కదా? ఇవన్నీ ఎందుకు ఇచ్చేయట్లేదు? ఈరోజు కేవలం మేము అడుగుతా ఉన్నాం, ఈ 4 గ్రామాలకు సంబంధించి మీరు ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఒప్పిచర్లు కావచ్చు, చింతపల్లి కావచ్చు, తుమ్మరకోట కావచ్చు, పాలువాయి గేటుకు సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పగలగొట్టారని చెప్తున్నది కాకుండా కొరవ దగ్గర పగలగొట్టిన ఈవీఎంలన్నీ పగలగొట్టిన అన్ని ఫుటేజ్లు రిలీజ్ చేయండి. ఆ రోజు పోలింగ్ జరిగిన సరళి కూడా మీరు రిలీజ్ చేయండి. ఖచ్చితంగా దాంట్లో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం కదా? పోలీసు అండదండలతో జరిగిన మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. ఇదే ఎమ్మెల్యే గ్రామంలో ఒక డీఎస్పీ గారు జగదీష్ గారిని పొద్దున్న సాయంకాలం దాకా పెట్టారే, కేపీగూడెంలో పెట్టారే, పెట్టి ప్రతి ఓటర్ని ఇది నువ్వు కరెక్ట్ ఓటరా అని చెప్పి వెరిఫై చేశారే, ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? మా కృష్ణదేవరాయలు గారు అడుగుతారు ఎక్కడా సౌకర్యం కనుక్కోండి. ఎమ్మెల్యే గారికి సంబంధించి మాచర్లో పెట్టలేదా? కేపీగూడెంలో పెట్టలేదా? ఈ 4 గ్రామాల్లో మీకు సంబంధించి రిగ్గింగ్ గ్రామాల్లో మీ సామాజిక వర్గం సంబంధించి ఎస్సీలని బీసీలని ఎస్టీలని కుట్టి తరిమేస్తున్న సంఘటనల వీడియోలు మీకు కళ్ళకు కనిపించలేదా? వీటి మీద రీపోలింగ్ పెట్టే చెప్పే ధైర్యం మీకుందని అడుగుతా ఉన్నాం. ఆయన చెప్తారు నా ఫోన్ రికార్డులు చూసుకోండి పోలీసులు. ఈ రోజు ఎవరైనా ఫోన్లో మాట్లాడతారా? ప్రతి ఒక్కరు వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నాడు. వాట్సాప్ కాల్ సీడియర్ రికార్డ్స్ లో రాదు. మరి అంత ఒకవేళ ఆయన మీద అనుకుంటున్నాడో తెలియట్లేదు, మేమంతా ఎర్రోలు అనుకుంటున్నాడు అర్థం కావట్లేదు, కానీ మా ఫోన్ రికార్డు చూసుకోండి, మా ఫోన్ రికార్డు చూసుకోండి, మా ఫోన్ రికార్డు చూసుకోండి అని అడుగుతా ఉన్నారు. వాట్సాప్ కాల్ చేస్తే ఫోన్ రికార్డులు ఏడొస్తుంది? అంటే ఏదో మేమంతా సత్యహరిశ్చంద్రులవి, మాకేం సంబంధం లేదు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు 2 గ్రామాల్లో 2 డీఎస్పీలను పెట్టినారు, ఈ గ్రామాల్లో ఎందుకు పెట్టలేదు? ఈ గ్రామాల్లో ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు? ఎమ్మెల్యే గారు గత అడుగుతా ఉన్నా కూడా, ఈరోజు పల్నాడులో మీరు తీసుకున్నా కూడా, గురజాల్లో కొత్త గణేశం పాడు ఏ విధంగా దాడులు జరిగినాయి, సత్యనపల్లిలో అంబట్రాంబాబు గారు 4 బూతులు సంబంధించి అడుగుతాను, దాని గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఎందుకు దారి తీసినాయి? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి లోపలికి వెళ్లి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 1.5 గంట సేపు ఆరోజు పదే పదే ఎస్పీ గారికి ఫోన్ చేస్తున్నా, కనీసం ఆ పరిధిలోని మాచర్లో దగ్గరలో ఉన్న ఎస్పీ గారు కనీసం రాలేదు అంటే దాని పరిస్థితి ఏంది? తుమ్మరకోట్లో పగలగొట్టిన వాళ్ళని ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోవాలా? హ్యాపీగా గోవాకి వెళ్లారు, నిన్న ఊర్లోకి వచ్చినారు వాళ్ళు. కనీసం ఈ రోజు దాకా వాళ్ళు పలాని పేర్లు కానీ పలాని మీద కానీ ఏమీ చేయలే. తుమ్మరకోట్లో ఒప్పిచేర్లు కానీ చింతపల్లి కానీ ఈ బూతులన్నీ కూడా బయటకు తీయాలి. ఈరోజు ఈసీ కూడా అడుగుతా ఉన్నాం, నిజంగా మీరు ఇంపార్షియల్ గా అంటే అవన్నీ కూడా రీపోలింగ్ పెట్టండి. అవన్నీ కూడా నిజంగా రిగ్గింగ్ చేయలేదంటే, అంటే బూతులు బాగా కొట్టేస్తే మాత్రం ఏం పర్లేదు, ఓట్లున్నాయి, రిగ్గింగ్ చేసినా పర్లేదు, పోలీసు అధికారులను పెట్టుకుని రిగ్గింగ్ చేసుకున్నమాట వాస్తవం కాదని అడుగుతాం. ఈరోజు ఎక్కడో కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారితో సీఐలు ఉన్నారు కాబట్టి మార్చారు. ఎమ్మెల్యేతో సీఐ 1 సంవత్సరం క్రితం ఉన్నది, నువ్వు ఎలక్షన్ అయిన 2 రోజుల ముందు మారుస్తారా? కరెక్ట్గా కేవలం 2 రోజుల ముందు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన సీఐలు తీసుకొచ్చుకుంటారా? దీని అంతా ప్రీప్లాంట్ కాదా?